యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు ఏలే చంద్రశేఖర్, జిల్లా నాయకులు రాచకొండ కృష్ణ పాల్గొని మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో ముచ్చటగా మూడోసారి బీజేపీ పార్టీ మోడీ ప్రభుత్వం వస్తుందని, ప్రజలు మూడోసారి మోడీ ప్రభుత్వాన్ని కోరుకుంటూ అత్యధికంగా ఓట్లు ఈసారి బీజేపీ పార్టీకి వచ్చినట్లు మాకు సర్వేలో తేలిందని భువనగిరి పార్లమెంటు అభ్యర్థి బుర్ర నరసయ్య గౌడ్ భువనగిరి జిల్లాపై కాషాయం జెండా ఎగురవేస్తున్నారని, బుర్ర నరసయ్య గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని, బీజేపీ పార్టీకి అత్యధికంగా ఓట్లు వేసినందుకు ఓటర్ మహాశయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినారు. బూత్లు విజిట్ చేసాము. ప్రతి బూత్లో ప్రతి యువత మాకు కంపల్సరీ నరేంద్ర మోడీ పైన, ఢిల్లీలో నరేంద్ర మోడీ ఉండాలి, భువనగిరిలో బుర్ర నరసయ్య గౌడ్ ఉండాలని వాళ్ళ యొక్క ఆకాంక్ష మాకు స్పష్టంగా ఉపడదు. వలిగొండ మాకు ఖచ్చితంగా వలిగొండ మండలంలో భారీ మెజార్టీ వస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు పైసలు డబ్బులు చల్లి ఏదో గెలవాలని వాళ్ళు చేసిన భ్రమలన్నీ తొలగిపోతాయి. రేపు జూన్ 4 మీరు రిజల్ట్ చూస్తారు. ఖచ్చితంగా భువనగిరి గడ్డ మీద బుర్ర నరసయ్య గౌడ్ గెలుపు తథ్యం. ఇది రాసిపెట్టుకోమని చెప్తున్నాం మేడం. ఈరోజు మన తెలంగాణలో జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ని కనుక మనం పరిశీలన తీసుకుంటే, మన వలిగొండ మండలానికి సంబంధించి మ్యాక్సిమం ఉన్నటువంటి ఓట్లన్నీ దాదాపుగా మేము విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఓట్ల పర్సంటేజ్ చూసినా, అక్కడ ఉన్న ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన చూసినా, మోడీ వైపు గాలి వీస్తున్నట్టుగా మాకు స్పష్టంగా కనిపించింది. మరి ఈ స్పష్టత ఎందుకు, నేనేమనుకుంటున్నా చాలా సంతోషంగా ఉందంటే, మా వైపు ప్రజలు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్న సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రధానంగా మాకు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో విజయాన్ని అందించే దిశగా వాళ్ళు ఓట్లు బాగా వేసారు. దానికి కారణం ఏంటంటే, నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిని చేయాలనేటటువంటి ఒక సంకల్పం ప్రజలలో చాలా గట్టిగా ఉంది. ఎందుకంటే కింద ఎవరున్నా పర్వాలేదు, కానీ పైన మన నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఈరోజు బీజేపీ వైపు బీజేపీ వేయడం జరిగింది. దేశం భద్రంగా ఉండాలంటే నరేంద్ర మోడీ చాలా ఆయన లేనటువంటి భారతదేశాన్ని, నాయకత్వం లేనటువంటి భారతదేశాన్ని మనం చూడలేమనేటటువంటి విధంగా మరి చాలా బాగా యువత. నేనేమంటున్నానంటే, ఈరోజు బీజేపీకి వచ్చినటువంటి ఓట్లు ర్యాండమ్గా, అంటే అన్ని వర్గాల ప్రజలు ఒకరే ఒక వర్గం నుంచి అని కాదు, యువత నువ్వు చెప్పినా చెప్పకుండా కలవకుండా సరే యువత పక్క బీజేపీకి ఓటేసింది అని చెప్పేసి మేము ఎక్కడ పోయినా కానీ కూడా అదే ఉంది. ఇంకా మహిళలు ఈసారి చాలా బాగా ఎవరెవరికో ఓటేసినాం. మోడీ గారికి ఇవాళ 2000 రైతు ఏది ఫసల్ బీమా యోజన కింద 2000 ఇచ్చినాయా, మాకు ఇచ్చిండు. ఎందుకు ఇబ్బంది పడుతున్నాం ప్రచారం చేసినప్పుడే కానీ ఇవ్వమన్నారంటే, నేను ఖచ్చితంగా చేస్తాం, మీకు మోడీ గారిని గెలిపిస్తామయ్యా, ఖచ్చితంగా ఈసారి మీకే ఓటేస్తామని చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అదే కాకుండా ఇవాళ ఈ ఎంప్లాయీస్ కావచ్చు, ఇతర సామాజిక వర్గాలు, బీసీ సామాజిక వర్గాలలో కూడా బాగా ఒక బలమైనటువంటి ఒక ఏది ఆలోచన వచ్చేసింది. ఏంటంటే బీసీ సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకురావాలి. మరి బీసీ సామాజిక వర్గంలో మరి ఎడ్జిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనేది, నీ బుర్ర నరసయ్యనే కదా, ఖచ్చితంగా నరసయ్య గారికే మేము వేస్తున్నాం, ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పేసి కూడా మేము తిరిగినటువంటి బూతులలో కూడా చెప్పిండు. నేను ప్రతి దగ్గర కూడా పాజిటివ్ టాకే ఉంది మాకు. ఎక్కడ పోయినా కానీ కూడా మీకు ఈసారి ఖచ్చితంగా మంచి విజయాన్ని అని. ఈరోజు మన తెలంగాణలో జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ని కనుక మనం పరిశీలన తీసుకుంటే, మన వలిగొండ మండలానికి సంబంధించి మ్యాక్సిమం ఉన్నటువంటి బూతులన్నీ దాదాపుగా మేము విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఓట్ల పర్సంటేజ్ చూసినా, అక్కడ ఉన్న ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన చూసినా, మోడీ వైపు గాలి వీస్తున్నట్టుగా మాకు స్పష్టంగా కనిపించింది. మరి ఈ స్పష్టత ఎందుకు, నేనేమనుకుంటున్నా చాలా సంతోషంగా ఉందంటే, మా వైపు ప్రజలు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్న సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రధానంగా మాకు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో విజయాన్ని
అందించే దిశగా వాళ్ళు ఓట్లు బాగా వేసారు. దానికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయాలనేటటువంటి ఒక సంకల్పం ప్రజలలో చాలా గట్టిగా ఉంది. ఎందుకంటే కింద ఎవరున్నా పర్వాలేదు కానీ పైన మన నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఈరోజు బీజేపీ వైపు బీజేపీ ఓటేయడం జరిగింది. దేశం భద్రంగా ఉండాలంటే నరేంద్ర మోడీ గారు ఆయన లేనటువంటి భారతదేశాన్ని, నాయకత్వం లేనటువంటి భారతదేశాన్ని మనం చూడలేమనేటటువంటి విధంగా మరి చాలా బాగా యువత నేను ఏమంటున్నానంటే ఈరోజు బీజేపీకి వచ్చినటువంటి ఓట్లు ర్యాండమ్గా అంటే అన్ని వర్గాల ప్రజలు ఒకరే ఒక వర్గం నుంచి అని కాదు, యువత నువ్వు చెప్పినా చెప్పకుండా చదవకుండా సరే యువత పక్క బీజేపీకి ఓటేసింది అని చెప్పేసి మేము ఎక్కడ పోయినా కానీ కూడా అదే ఉంది. ఇంకా మహిళలు ఈసారి చాలా బాగా ఎవరెవరికి ఓటేసినాం మోడీ గారికి ఇవ్వాలి 2000 రైతు ఏది ఫసల్ బీమా యోజన కింద 2000 ఇచ్చినాయా మాకు ఇచ్చిండు ఎందుకు ఇబ్బంది పడుతున్నాం ప్రచారం చేసినప్పుడే కానీ ఇవ్వమన్నారంటే మేము ఖచ్చితంగా ఇస్తాం మీకు మోడీ గారిని గెలిపిస్తామయ్యా ఖచ్చితంగా ఈసారి మీకే ఓటేస్తామని చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అదే కాకుండా ఇవాళ ఈ ఎంప్లాయీస్ కావచ్చు ఇతర సామాజిక వర్గాలు బీసీ సామాజిక వర్గాలలో కూడా బాగా ఒక బలమైనటువంటి ఒక ఏది ఆలోచన వచ్చేసింది ఏంటంటే బీసీ సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకురావాలి. మరి బీసీ సామాజిక వర్గంలో మరి ఎడ్జ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనంటే నీ గుర్ర నర్సయ్యనే కదా ఖచ్చితంగా నర్సయ్య గారికే మేము వేస్తున్నాం ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పేసి కూడా మేము తిరిగినటువంటి బూతులలో కూడా చెప్పిండు. నేను ప్రతి దగ్గర కూడా పాజిటివ్ టాకే ఉంది మాకు ఎక్కడ పోయినా కానీ కూడా మీకు ఈసారి ఖచ్చితంగా మంచి విజయాన్ని అనుకుంటారు అని చెప్పి మాకు థ్యాంక్స్ చెప్పడం అనేది కంగ్రాచులేషన్ అని చెప్పి చాలా సంతోషాన్ని ఇస్తున్నారు. ఎందుకంటే ఇంతకాలం నుంచి ఈ భువనగిరి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఒక ఎమ్మెల్యే గెలవలేదు, ఒక ఎంపీ గెలవలేదు. ఈసారి మేము